ఉద్యాన పంట సాగులోనే వైవిధ్యమైంది డ్రాగన్ ఫ్రూట్ తెలుగు రాష్ట్రాలలోనూ వీటి సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేలటంతో రైతులు ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు ఇప్పటికే చాలా మంది మంచి లాభాలను సాధిస్తుండగా ఇప్పుడిప్పుడే మరికొంతమంది సాగు చేసేందుకు సిద్దమవుతున్నారు ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి ఇప్పుడిప్పుడే దిగుబడులను పొందుతున్నారు మరి ఆ రైతు అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సరికొత్త పంట డ్రాగన్ ఫ్రూట్ ఐదు సంవత్సరాలుగా ఔత్సాహిక రైతులు ప్రయోగాత్మకంగా ఈ పంట సాగు చేపట్టి ముందుకు వెళుతున్నారు మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు చాలామంది రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు ఈ కోవలోనే పయనిస్తున్నారు కృష్ణా జిల్లా విసన్నపేట మండలం విస్సన్నపేట గ్రామానికి చెందిన యువరైతు వెల్దిశాల్ రెండు వేల పంతొమ్మిదిలో వియత్నాం నుండి రెడ్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తెప్పించి ఎకరం పొలంలో సాగు చేశారు పగటి ఉష్ణోగ్రత ఇరవై నుండి ముప్పై డిగ్రీలు ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది తీగలాగా విస్తరించి పెరుగుతుంది కనుక నేలపై పెంచేందుకు వీలులేదు దీని జీవితకాలం ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది కనుక శాశ్వత నిర్మాణాలు అంటే సిమెంట్ పోల్స్పై రింగ్ ఏర్పాటు చేసి పెంచాల్సి ఉంటుంది అందువల్ల ప్రారంభపు పెట్టుబడి అధికంగా ఉందని రైతు చెబుతున్నారు నేను బీటెక్ చేశానండి ఫోర్టీన్ చేస్తూనే నాకు చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక కూలి పనిలాగా నా పని నేనే చేసుకుంటాను మా దాంట్లో ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి అనే విధానంతో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయటం జరిగింది ఆ మక్కువతోనే టూ థౌజండ్ ఎయిటీన్త్ జూలై సెవెంత్తో నేను జాబ్ రిజైన్ చేయడం జరిగింది ఆ తర్వాత దీని మీద అవగాహన తెచ్చుకోవడం కోసం గుజరాత్ వెళ్ళడం జరిగింది ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి నేను వేసి టూ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నేను మొక్కేయడం జరిగింది ఈ మొక్కని నేను వియత్ర తెప్పించుకున్నాను ఈల్డింగ్ అయితే పర్లేదు ఫస్ట్ టైం అండి ఇప్పుడు ఈల్లింగ్ రావటం బాగానే ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇది ఎలాంటి నేలలో అయినా సెట్ అవుద్దండి కాకపోతే నేలని బట్టి మనం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి మాది రెడ్ సాయిల్ ఒక ఎకరంలో ట్రైల్ వర్షన్గా అని చెక్కు ఒక వన్ ఏకర్లో ట్రై చేశాను వేశాను పోల్స్ నేను సొంతగానే పోపించుకున్నానండి ఎకరానికి ఐదు వందల పోల్స్ పడ్డాయి ఒక్కొక్క పోల్కి వచ్చి నాలుగు మొక్కలు పడతాయండి ఐదు వందల పోల్స్ వచ్చి రెండు వేల మొక్క పట్టింది నేను ఆ ఎనిమిది అడుగులు స్తంభం వేశానండి పోయించుకున్నాను అందులో రెండు అడుగులు భూమి లోతులు వేశాను ఆరు అడుగులు పైన ఉందండి రెండు అడుగుల లోతులో స్తంభం వేసిన తర్వాత దాన్ని పూర్తి చేసిన తర్వాత విత్ ఇన్ టూ త్రీ డేస్ గ్యాప్ ఆగి ఎందుకంటే స్తంభం కొంచెం బిగుసుకోవాలి కదా గొల్ల రావటం కోసం అలా ఉంచేసి మళ్ళీ ఒక హాఫ్ పీటు మట్టి తవ్వేచ్చి స్టే మొక్క అనేది వేయడం జరిగింది వేసిన వేసే ఏం చేశామంటే ఎర్రలెరువు పోసానండి ఎర్రలెరువు పోసి మళ్ళీ బ్లీచింగ్ చల్లి బ్లీచింగ్ మీన్స్ మనకి ఏరు తెగులు ఏమి రాకుండా వేసి మొక్క వేయడం జరిగింది నీటి ప్రవాహం అనేది నేను డ్రిప్ ద్వారా ఇచ్చాను దీనికి వన్ అండ్ వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నీరు సరిపోతుంది ఓకే వన్ ఏకర్కి వచ్చి నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోదండి చాలా తక్కువ మోతాదులో తీసుకుంటుంది వర్షాకాలం అయితే అసలు మనం డ్రిప్పు ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ నీళ్ళు ఎక్కువైనా కూడా మొక్క చనిపోతుంది ఆ జాగ్రత్త అనేది మనకు కంపల్సరీగా ఎవ్రీ డే పాయింట్ టు పాయింట్ మానిటరింగ్ చేయాలి సైడ్ మొక్క ఎదిగే కొద్దీ పిలకలు వస్తూ ఉంటాయి మనం వేసిన ఏ స్టెమ్ అయితే ఉందో మెయిన్ స్టెమ్ ఆ స్టెమ్కి రెండు మూడు పిలకలు వస్తాయి స్టార్టింగ్ నుంచే అందులో మనకు హెల్దీగా ఉన్నది ఏది పెద్దగా ఉన్నది ఏది చూసి మిగిలిన రెండు ఉంటే రెండు మూడుంటే మూడు ఉంటే రెండు కట్ చేయాలి రెండు ఉంటే ఒకటి కట్ చేయాలి ఆ ఒక్కదాని అనేది మన టైర్ వేసుకున్న దాకా పై దాకా వెళుతూనే ఉంచాలి మధ్యలో ఏమైనా పిల్లకలు వస్తే కట్ చేసుకుంటూ తాళ్ళు కట్టుకుంటూ వెళ్ళాలి నాటిన ఆరవ నెల నుండి ఈ పంటలో పూత ప్రారంభమవుతుంది అయితే మొక్కలు దృఢంగా పెరగవని ఈ రైతు పూతను తీసివేశాడు ప్రస్తుతం మొక్కల వయస్సు సంవత్సరన్నర ఇప్పుడిప్పుడే పండ్ల దిగుబడి ప్రారంభమైంది చల్లని వాతావరణంలో అంటే జూన్ నుండి నవంబర్ డిసెంబరు వరకు పండ్ల దిగుబడి తీసుకోవచ్చు నేను మొక్క వచ్చిన నాటిన తర్వాత ఆరు నెలలకే వచ్చిందండి ఆరు నెలలకే కాపు ఉంచితే మొక్క ఎదగదు లేకపోతే మంచి క్వాలిటీ రాదు అనే ఉద్దేశంతో ఆరు నెలల ఫ్లవరింగ్ అప్పుడు నేను దాన్ని కట్ చేసేసానండి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేశాను ఇప్పుడు దీనికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇప్పుడు ఇప్పుడు ఉన్న క్వాలిటీని ఉంచానండి అంటే మొక్క మంచి నాణ్యంగా ఉంది మంచి చెట్టుగా పెరిగింది ఇంపుగా పెరిగింది ఇంక ఇప్పటి నుంచి క్రాప్ ఉంచొచ్చు చెట్టు కూడా డ్యామేజ్ కాదండి సిక్స్ మంత్స్ అప్పుడు ఉంచిన దానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ఉంచిన దానికి చాలా తేడా ఉంటుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాయ తయారవడానికి దానికి పట్టే సమయం యాభై నుంచి యాభై ఐదు రోజులండి యాభై నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో మనం ఆ కాయ అనేది మంచి ప్యూర్ రెడ్ కలర్లో వస్తుంది అప్పుడు మాత్రమే కట్టింగ్ చేయాలి కాయ సైజు కూడా రావడానికి నేను ఇప్పుడు ఏ రసాయనాలు యూస్ చేయలేదండి మొక్క వేసిన దగ్గర నుంచి ఇప్పటికీ ఏ రసాయనాలు యూస్ చేయలేదు ఓన్లీ గేదెలెరవు మేక ఎరవు గొర్రెరవు అది మాత్రమే యూజ్ చేశాను ఎర్రలే ఎరవు అలా మాత్రమే యూజ్ చేశాను కొంతమంది సలహాల మేరకు పొటాష్ వేయటం జరిగింది అది కూడా ఎందుకు పొటాష్ యూస్ చేయమన్నారు అంటే కాయ సైజు రావడం కోసం నాణ్యత పెరగడం కోసం యూస్ చేయమన్నారండి నాకు ఇప్పటి వరకు ఆరు వందల కాయ దాకా దిగబడి దిగిందండి నేను ఒక్కొక్క కాయ వచ్చి అరవై రూపాయలకి అమ్ముతున్నాను నా తోట దగ్గరే మా విసినపేటలోనే చాలామంది తీసుకున్నారండి తీసుకుంటున్నారు ఎందుకంటే రైస్ దగ్గర వచ్చినంత తక్కువ బయట దళారుల దగ్గర రాదండి నేను ఆరు వందల కాయ కాయ అరవై రూపాయలు వేసుకున్నా ముప్పై ఆరు వేల వరకు తీసుకున్నానండి ఏది ఇంకా కా పూత మీద ఉంది మీద ఉందండి పూత ఉంది పిందా ఉంది కాయ ఉంది ఇంకా రెండు మూడు వందల కాయ తెగేది ఉంది ఒక నెక్స్ట్ టూ త్రీ డేస్లో అది కాక మళ్ళీ పూత ఉంది మొత్తం సీజన్ మొత్తం మీద ఇది అప్ టు సీజన్ ఎప్పుడు అంటే జూన్లో అవుద్దండి మీకు సీజను అప్ టు అక్టోబర్ నవంబర్ వరకు కాపు కాస్తనే ఉంటుంది కాయ వస్తూనే ఉంటుంది నేను ఈ సీజను రేపు అక్టోబర్ నవంబర్ వరకు కనీసం ఇరవై వేల కాయ వరకు దిగుబడి తీయగలను దీనికి అయ్యే పెట్టుబడి ఎంతంటే ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు నాకు కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల్లో నేను పెట్టిన పెట్టుబడికి వడ్డీతో సహా నాకు వచ్చేస్తుందండి రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరం నుంచి మనకు ఆదాయం పెరుగుద్ది ఇంకొకటి సంవత్సరం సంవత్సరానికి చెట్టు పెరిగే కొద్దీ దిగుబడి కూడా బాగా పెరుగుద్దండి